السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين. أما بعد، أننت كرنام يلو أبار كرباسي لدو أين الله بيرتو برارم بستونا بريولار إمام أحمد رحمة الله عليه తన ముస్నద్లో మరియు ఇమాం తబరాని రహ్మతుల్లాహి అలై అల్ ముఅజముల్ ఔసత్లో తెలియజేస్తూ ఉన్నారు, హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు అన్నారు, ఒక వ్యక్తి ఆకలితో ఎడారిలో బయలుదేరాడు. అతడి భార్య అల్లాహతో దుఆ చేయడం ప్రారంభించింది. అల్లాహుమ్ మర్జుఖ్నా మా నఅతజిను వమా నఖ్తబిస్, ఓ అల్లాహ్ మాకు పిండిని ప్రసాదించు, దానిని కలిపి రొట్టెలు చేసుకొనుటకు. ఆ వ్యక్తి ఎడారి నుండి ఇంటికి తిరిగి రాగా అతడు చూశాడు తన ఇంటిలో ఒక పెద్ద పాత్ర పిండితో నిండి ఉంది, పొయ్యిపైన వేయించిన కోడి ఉంది, తిరగలి తిరుగుతూ ఉంది, పిండి నలుగుతూ ఉంది. అతడు తన భార్యను అడిగాడు, ఇది ఎక్కడ నుండి వచ్చింది? భార్య చెప్పింది, అల్లాహ్ జీవనోపాధి వచ్చింది, అల్లాహ్ సదుపాయం వచ్చింది, అల్లాహు అక్బర్, కావున తిరగలి చుట్టుప్రక్కలు శుభ్రము చేసి పిండిని జమ చేయడం జరిగింది. దైవ ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, లౌ తరకహ లదారత్ ఔ తహనత్ ఇలా యౌమిల్ ఖియామా, ఒకవేళ తన తిరగలిని అదే స్థితిలో వదిలివేస్తే ప్రళయ దినము వరకు తిరగలి తిరుగుతూ ఉండేది, పిండి వస్తూ ఉండేది అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు. ఈ హదీసుని ఇమాం తబరానీ రహిమహుల్లాహ్ ఉల్లేఖించారు. అల్లమా అల్బానీ రహమతుల్లాహి అలైహి వారు దీనిని అస్సిల్సిల అస్సహీహాలో సహీహ్ అని అన్నారు. ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచాన్ని పరీక్షల ప్రదేశంగా చేశాడు. తన దాసులను అన్ని విధాలుగా ఆ అల్లాహ్ పరీక్షిస్తాడు. పుణ్యాత్ములు పాపాత్ములు, విశ్వాసులు కపటులు, సత్యవంతులు అబద్ధీకుల మధ్య ఎవరో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టం చేసేందుకు, వేరుపరిచేందుకు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధానం ఏమిటి అంటే, ఆయన తన పుణ్యాత్ములైన దాసులను కూడా పరీక్షిస్తారు, వారి విశ్వాసాన్ని పరీక్షించేందుకు. ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులైన దాసులు పరీక్షలలో బెంబేలెత్తిపోరు, కంట్రోల్ తప్పరు, అసంతృప్తి వ్యక్తపరచరు. అల్లాహ్ నిర్ణయించిన దానితో రాజీ అవుతారు, ఓర్పుతో దానిని ఎదుర్కొంటారు, మరియు తమ ప్రభువుని ఈ దృఢ నమ్మకముతో వేడుకుంటారు, కష్టాల తరువాత సుఖాలు ఉన్నాయి అని. ప్రతి చీకటి రేయి ఉదయపు ఆశా కిరణాన్ని తీసుకుని వస్తుంది. ఈ గాథ నుండి మనము నేర్చుకుంటూ ఉన్న పాఠమేమిటో తెలుసుకుందాం. ఈ సంఘటన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ప్రియ అనుచరులకు తెలియజేశారు. ఇందులో ఉన్న పాఠము, విశ్వాసుల పరీక్ష జరుగుతుంది, విశ్వాసులు పరీక్షింపబడతారు, కానీ కొన్ని సందర్భాలలో అల్లాహ్ వారికి ఇటువంటి మార్గం నుండి
సహాయం చేస్తాడు అంటే మనిషి ఊహించనైనా ఊహించలేడు. ఒక వ్యక్తి తన భార్యతో ఉంటూ ఉన్నాడు, తిను వస్తువులు అయిపోయాయి, ఎడారిలో వెళతాడు, తినే ఏర్పాటవుతుందేమోనని, కానీ ఖాళీ చేతులు తిరిగి వస్తాడు. ఇక్కడ అతని భార్య తన ప్రభుతో ప్రార్థిస్తూ ఉంటుంది, దుఆ చేస్తూ ఉంటుంది, ఓ అల్లా మాకు తినేందుకు ఏదైనా ప్రసాదించు, ఏర్పాటు చేయి. అల్లాహ్ ఆ సజ్జనురాలైన స్త్రీ ప్రార్థనను అంగీకరించాడు, పిండి మరియు మాంసాన్ని అల్లాహ్ ప్రసాదించాడు. ఇందులో అల్లాహ్ శక్తి సామర్థ్యాలు తెలుస్తూ ఉన్నాయి. ఎలాంటి సాధనము లేకుండానే అల్లాహ్ వారికి ఆహారాన్ని సమకూర్చాడు. అల్లాహ్ ఈ ప్రపంచాన్ని ప్రయత్నము చేసే ప్రదేశంగా చేశాడు. ఎవరు ఎంతగా ప్రయత్నం చేస్తారో అంతే పొందుతారు. కష్టపడనిదే ఎవరి నోటిలో మెతుకు రాదు ప్రియులారా, దానికోసం ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాంటి కారణం, ఎలాంటి ఉద్దేశ్యం, ఎలాంటి సాధన లేకుండానే అప్పుడప్పుడు మహిమగా సాధనకు ప్రయత్నానికి విరుద్ధంగా తన పుణ్యాత్ములైన దాసి దాసులకు సహాయం చేస్తాడు. ఈ హదీసు ద్వారా తెలిసేది ఔలియా పుణ్యాత్ముల మహిమలు, కరామాత్ సత్యము అన్న విషయం. దీనిని గురించి అనేక హదీసులు ఉన్నాయి. ఔలియాల మహిమలపై విశ్వాసం అహ్లు సున్నా వల్ జమా వారి విశ్వాసాలలో, అకాయిదులలో ఒక విశ్వాసం, అతీద ప్రియులారు. కానీ మహిమ అనేది ఎప్పుడు చెప్పబడుతుంది అంటే అది అల్లాహ్ యొక్క పుణ్యాత్ములైన దాసుల చేతులపై జరిగినప్పుడు. ఎందుకంటే మహిమలనేవి అప్పుడప్పుడు అవిశ్వాసులు ముష్రిక్కుల చేతులపైన కూడా జరుగుతాయి, భూమిపై కల్లోలం రేపే వారి చేతులపైనను అవుతాయి. వీటికి గాను దజ్జాలకు సంబంధించిన హదీసులను ఆధారంగా మనం తీసుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనిషి చేతిలో మహిమలు చేసే శక్తి ఎంత మాత్రమూ లేదు. అతడు ఎంత పుణ్యాత్ముడైనను లేదా నేను మహిమలు చేయగలను అని దావా చేసినా సరే ఎవరికి మహిమలు చేసే శక్తి లేదు. అల్లాహ్ ఇష్ట ప్రకారం, అల్లాహ్ తాను కోరిన వారి చేతిపై మహిమలు జరుగుతాయి, ఎవరైతే పుణ్యాత్ములై ఉంటారు. అదేవిధంగా ఈ సంఘటన నుండి దుఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ స్త్రీ దుఆ ప్రార్థనను స్వీకరించారు, తన ప్రత్యేకమైన అనుగ్రహము చేత వారికి ప్రసాదించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు సూరతున్ నమల్ సూరా నంబర్ 27 ఆయత్ నంబర్ 62లో, أعوذ بالله من الشيطان الرجيم أما يجيب المضطر إذا دعاه ويكشف السوء ويجعلكم خلفاء الأرض أإله مع الله قليلا ما تذكرون يمي عيني كارا بعد تلو ويدو كنن پڑو أتڑي مرنو آلك انچي آپدنو تلق انچي وارو مريو بھوميلو مملني اترادھی كارولوگا چيسين وارو يمي అల్లాహ్తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? మీరు ఆలోచించేది చాలా తక్కువ. అల్లాహు అక్బర్. అందుకే విశ్వాసి యొక్క విశ్వాసము, నమ్మకము ఎల్లప్పుడూ అల్లాహ్ పైననే ఉండాలి, దృఢంగా ఉండాలి. అల్లాహ్తో దుఆ చేస్తూ ఉన్నాను, ఓ అల్లాహ్, ఓ మా సృష్టికర్త, ఈ గాథల నుండి గుణపాఠాన్ని నేర్చే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి ప్రసాదించు. ఆమీన్. السلام عليكم ورحمة الله وبركاته.